తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఖండించారు. తన ఆరోగ్యంపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి యూట్యూబ్ ఛానల్స్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. చిత్రసీమలో పరిస్థితులు మారాయని, కొన్ని సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నానని కోటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోటా శ్రీనివాసరావు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగిందని, దీనివల్ల కొంతకాలం యాక్టింగ్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కీళ్లనొప్పులతో ఆయన ఎక్కువ దూరం నడవలేకపోతున్నారని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొట్టాయి. ఇక కోట ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలను ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా కోట ఖండించారు. పొద్దున్నీ చాలా బాధపడుతుందండి. ఎవరో దాంట్లో అది యూట్యూబ్ తర్వాత ఏదో సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు, వాళ్ళని కనుక్కుందామంటే వాళ్ళు దొరకరు, వాళ్ళ నెంబర్ ఉండదు. అవి అనవసరమైనటువంటిది. నన్ను ఏదో హాస్పిటల్లో చేర్చారని, నా ఊపిరితిత్తులు పనిచేయట్లేదని, డాక్టర్లు అసలు నడవద్దు పని చేయొద్దని చెప్పినా నేనే ఏదో మొదటి నుంచి నేను చచ్చేదాకా యాక్ట్ చేయాలి అంటుండేవాడిని. దానికోసం ఆయన బాగులాడుతుంది.